కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా నాయకులను కొనుగోలు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని మంత్రి అన్నారు. అంగట్లో గొర్రెల్ని కొనుగోలు చేసినట్లు నాయకులను కేసీఆర్ కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నాయకులు ఒక్కసారి ఆలోచించుకుని మళ్లీ ఈటెల వెంట రావాల్సిందిగా కోరారు. ఈటెల రాజేందర్ లాంటి మంచి మనిషిని గెలిపించుకునేందుకు మహిళలు, యువకులు, మేధావులు అందరూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం 1400 మంది ప్రాణత్యాగాలు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం పదవులు అనుభవిస్తుందని తెలిపారు. దళిత బంధు రావడానికి కారణం ఈటెల రాజేందర్ అని, అందుకే దళిత సోదరులు రాజేందర్ కు ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకం లేదు ఆయనకు, విద్యార్థుల మీద నమ్మకం లేదు, మహిళల మీద నమ్మకం లేదు, రైతు కూలీల మీద నమ్మకం లేదు, దళితుల మీద కూడా నమ్మకం లేదు. అందుకే దళిత బంధు చెప్పాడు, దళితుల మీద నమ్మకం ఉంటే దళిత బంధు చెప్పేవాడు కాదు. ఎవరి మీద కూడా నమ్మకం లేదు ఆయనకు. ఆయనకు నమ్మకం ఉంది డబ్బు మీద. డబ్బు ఆధారంగా గెలుస్తాను నేను. మీరు మీటింగులు పెట్టుకోండి, అన్ని చెప్పుకోండి, మేము డబ్బులు పంపిణీ చేస్తాము, డబ్బుల ద్వారా గెలుస్తామనుకుంటాడు. కేసీఆర్, నువ్వు ఇచ్చే డబ్బులు నాకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సరిపోతాయి, కానీ నాకు ఎమ్మెల్యే ఎవరు ఉండాలో, మా హుజూరాబాద్ భవిష్యత్తు ఏంటో, మా తెలంగాణ భవిష్యత్తు ఏంటో చైతన్యమైనటువంటి నా హుజూరాబాద్ ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారని అందిస్తాను. అంగట్లో గొర్రెలు కాదు, హుజూరాబాద్ పుణ్యపిట్టమని నిరూపిస్తామని మనం చేస్తా ఉన్నాం.